ఇంకా చట్టసభలపై నమ్మకం పెంచుదాం. ఇది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే తమ్మినేని సీతారాం అభినందన తర్వాత ఆయన మాట్లాడినటువంటి అంశం. అంటే చట్టసభల్లో ఒక గౌరవాన్ని, ఒక కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం, ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం. అయితే ప్రధానంగా గతంలో విలువలేని రాజకీయాలు, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని కొనుగోలు చేయడం కావచ్చు, సో వాటికి సంబంధించి అట్లాంటి రాజకీయాలకు చేసే అవకాశం కానీ అవసరం కానీ మాకు లేదు, ఒకవేళ నేను అలా చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసే నా పార్టీలోకి తీసుకుంటానని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పిన మాటలు కొంత నిజంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాయని చెప్పారు. అంటే రాజకీయాల్లో పతనమవుతున్నటువంటి విలువలకు ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అట్లా ప్రధానంగా నిన్న అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి కొంత జరిగినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఒక కొత్త సాంప్రదాయం, ఒక కొత్త నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఈ సభా సాంప్రదాయాలు కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పాటిస్తామని చెప్పి చెప్పడం కావచ్చు. ఒకవేళ నిజంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమైనా సభలో జరిగితే స్పీకర్ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వారిని డిస్క్వాలిఫై చేయాలంటూ సభా సాక్షిగానే చెప్పడం నిజంగా కొంత ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయాలకు ఇది అర్థం పడుతుందని చెప్పాలి. ఈ అంశంపై ప్రధానంగా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. మనతో పాటు మరికాసపట్లో జాయిన్ అవుతారు జయరామ్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. సార్ నమస్తే. మేడం అండ్ సార్ నమస్తే మీకు కూడా. శర్మ గారు, ప్రధానంగా ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఒక కొత్త సాంప్రదాయం, ఒక కొత్త నూతన ఒరవడి, అంటే పతనమవుతున్నటువంటి విలువల్ని పక్కన పెట్టేసి ఒక కొత్త సాంప్రదాయానికి తెరలించినట్టుగా నిన్న ఏపీ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? గతంలో వివరించిన తీరుగా మేము వివరించాం, అలా వివరిస్తే చంద్రబాబు నాయుడికి నాకు ఉన్న తేడా ఏంటి అని వ్యాఖ్యానించడం కావచ్చు, స్పీకర్ నిష్పక్షపాతంగా వివరించి రాజ్యాంగబద్ధంగా ఏదైనా అన్యాయం జరిగినట్టు కనిపిస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా ఖచ్చితంగా సార్ దీన్ని హర్షించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు మారటం అనే విషయానికి వచ్చేసరికి మనకి 60s నుంచి కూడా ఒక చట్టం ఉంది, యాంటీ డిఫెక్షన్ లా అని. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అంటున్నాము, కానీ నో డిఫెక్షన్ లా అంటూ ఏమీ లేదు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నంతలోనే చట్టపరిధిలో దాన్ని చట్టబద్ధంగా ఎట్లా చేయటం అనేది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర గత 2-3 దశాబ్దాలుగా. ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పటికి కూడా వాళ్ళు నిన్నటికి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము రాజ్యాంగబద్ధంగానే చేరాము అని చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఒక రకంగా చట్టబద్ధంగా నడుస్తున్న వ్యవహారమే. కానీ ఇదే సమయంలో రాజకీయ పార్టీల అస్తిత్వం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వం ఏంటి అనేది ఇందులో ఒక నిబిడీకృతమై ఉన్న క్వశ్చన్. సో ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ గారు చేసిన స్టేట్మెంట్ని తీసుకుంటే నిజంగానే ఇది ఒక రాజకీయాల్లో ఒక పాజిటివ్ టర్న్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అసలు ఏ ఎక్కడి నుంచి రావాలి ఈ ఫిరాయింపుల్ని కనుక స్వస్తి చెప్పాలి, నిరోధించడం కాదు టోటల్గా స్వస్తి చెప్పాలి, నో డిఫెక్షన్స్ అనే స్థాయికి రావాలి అంటే ఎవరైతే చొరవ తీసుకోవాలో, ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక నాయకుడు ముఖ్యమంత్రి, అట్లాగే చట్టసభల్లో ఇదంతా కూడా చట్ట ప్రకారం నడిచే వ్యవహారం కాబట్టి చట్టసభలో స్పీకర్ సర్వాధికారి స్పీకర్ కాబట్టి ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఆర్ లోక్సభ స్పీకర్, ఒక ప్రధానమంత్రి, వీళ్ళు గనక సవ్యంగా వ్యవహరిస్తే ఫిరాయింపుల్ని చాలా వరకు అరికట్టవచ్చు అనేది నిన్న జగన్ గారి భాష్యం. సో ఈ నేపథ్యంలోనే చూస్తే ఇది డెఫినెట్గా నిన్న యావత్ దేశం కూడా నిన్న చాలామంది ఫస్ట్ ఏపీ అసెంబ్లీ సెషన్ ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దామని చాలామంది చూడటం జరిగింది. అట్ ది సేమ్ టైము నిన్న జగన్ గారి స్టేట్మెంట్ అందులో కూడా కొంత మళ్ళీ కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నారు, ఒకటి మేము ప్రోత్సహించము, ఎవరన్నా వచ్చినా సరే రాజీనామా చేసి రావాలి. అట్ ది సేమ్ టైం నేను కనుక ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉంటే చాలామంది వచ్చి ఉండేవాళ్ళు అని చెప్పి ఆయన అన్నారు. సో ఫిరాయింపులు అనేది చాప కింద నీడులాగా జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకరో చొరవ తీసుకోవాలి అనేది నిన్నటి సారాంశం. అయితే నిన్న స్పీకర్ గారు కూడా చాలామంది గమనించారో లేదో కానీ ఆయన ఒక లైట్ రేంజ్లోనే అన్నారు, కానీ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన చివరిలో మాట్లాడుతూ ఓకే నాకైతే సమస్య లేదు అన్నాడు ఆయన. అంటే స్పీకర్గా ఇప్పటివరకు స్పీకర్ అసెంబ్లీ స్పీకర్లు, లోక్సభ స్పీకర్లు కూడా చాలా వివాదాస్పదంగా ఉంటున్నారు ఈ వ్యవహారంలో. ఏది సరైన టైంలో నిర్ణయాలు తీసుకోకపోవటం, అంటే ఆ పార్టీ లైనో లేకపోతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లైన్, ఎంత సమయంలో ఎంత నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలి అనేది చట్టంలో ఎక్కడా లేకపోవటం,
దాన్ని అవకాశంగా తీసుకొని గత మనం 2-3 సెషన్స్ ఈవెన్ లోక్సభ అయినా సరే అసెంబ్లీ అయినా సరే తెలంగాణ అసెంబ్లీ అండ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సో ఈ లీనియన్స్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈ నిన్న తమ్మినేని సీతారాం గారు సో జగన్ గారే దీన్ని నిరోధిస్తున్నాడు కాబట్టి ఇక నాకు సమస్య లేదు అని చెప్పి ఆయన అన్నారు సో ఇది ఒక రాజకీయంగా ఒక మంచి మలుపు దీన్ని గనక మిగతా రాజకీయ పక్షాలు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వాళ్ళ స్థాయి నుంచి కనుక మొదలు పెడితే ఎంతసేపటికి చట్టాన్ని అడ్డం పెట్టుకొని తెరచాటు వ్యవహారాలు చేస్తున్నట్టుగా మేము చేస్తున్నంత రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం అని చెప్పుకునే బదులు వాళ్ళు ఆత్మసాక్షిగా వాళ్లే ఒక చోట ఒక కొత్త రాజకీయాన్ని కనుక ప్రారంభిస్తే డెఫినెట్గా ఈ యాంటీ డిఫెక్షన్లా అంటే ఫిరాయింపుల నిరోధం అనే స్థాయి నుంచి అసలు ఫిరాయింపులే లేవు ఫిరాయింపులే ఉండవు అనే స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే రాజకీయాల్లో ఇప్పుడు అంటే స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు పెరిగిపోయిన తర్వాత అంటే నా స్వలాభం కోసం నా అవసరం కోసం పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి ఈ తరుణంలో నిజంగా ఫిరాయింపులు ఉండవని మనం నిజంగా చెప్పే పరిస్థితి ఉందా సార్ అసలు రాజకీయాల్లో అవును పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ పవర్ గేమ్ ఎప్పుడైతే ఇది పవర్ గేమ్గా మారిపోయిందో సహజంగానే రాజకీయ ఆకాంక్షల కోసం చేరే వాళ్ళు ఉంటారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఏంటి వీళ్ళేమో ఒక పక్షమేమో కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళంతా రాజకీయ ఆకాంక్షల కోసం పోతున్నారంటూనే రాష్ట్ర ప్రభుత్వము ఆశలు పెడుతున్నది ల్యూర్ చేస్తున్నది అట్లాగే బ్లాక్మెయిల్ చేస్తున్నది బెదిరిస్తున్నది అని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ పవర్ గేమ్ అయినప్పుడు తప్పనిసరిగా ఈ ఫిరాయింపులను నిరోధించడం కష్టమే అట్లాగే మనం అనుకున్నట్టుగా ఫిరాయింపులు ఉండవు అని అనుకోవడం కష్టమే ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు అన్నట్టుగా రాజీనామా చేసి వస్తే సవ్యమేనా మళ్ళీ అది కూడా ఒక క్వశ్చన్ ఇప్పుడు దాన్ని మనం ఫిరాయింపును అనాలా అక్కర్లేదా సో రాజీనామా చేసి వస్తే అది చట్టబద్ధం ఎట్లా అవుతుంది ఒక పార్టీ తరఫున ప్రజలు నువ్వు ఈ పార్టీ తరఫున 5 ఏళ్ళు చట్టసభలో ఉండు అని పంపించిన తర్వాత ఆ ప్రజల తీర్పును కాదని నేను రాజీనామా చేసేసి వేరే పార్టీలోకి వెడితే అది చట్టబద్ధం ఎట్లా అవుతుంది అంటే చట్టంలో బోల్డని ఎన్నుకోబడితే ప్రజల నుంచి అంగీకారాన్ని పొందినట్టు అవుతుంది మళ్ళీ అతను కొత్తగా చేరిన పార్టీ నుంచి మళ్ళీ ప్రజల తీర్పు కోరి మళ్ళీ అసెంబ్లీకో మళ్ళీ లోక్సభకో పెడితే అది చట్టబద్ధం అవుతుంది సో ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగానే చాలా సందేహాత్మక ప్రశ్నలు అనేవి ఉన్నాయి రైట్ సార్ ఓకే మేడం ఎట్లా చూస్తారు సార్ మేడం నిన్న జరిగినటువంటి ఏదైతే మనం అసెంబ్లీలో జగన్ మాట్లాడిన తీరు కావచ్చు ఈ వ్యవహారం కావచ్చు అంటే కొత్త సాంప్రదాయాలకు తెరలేపారని మనం భావించాలా ఒకవైపు మరోవైపు జగన్ చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఆయన మాట్లాడడానికి కొన్ని రీజనింగ్స్ ఉన్నాయండి ఓకే 5 ఏళ్ల నుంచి ఆయన ఏం మాట్లాడాడు 5 ఏళ్ల నుంచి ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే 5 ఏళ్ల నుంచి ఆయన టీడీపీ మీద చేస్తున్న మేజర్ ఆరోపణ ఏంటి మా ఎమ్మెల్యేలను మీరు కొన్నారు సంతలో పసులాగా మీరు కొన్నారు అనేటువంటి ఒక మేజర్ ఆరోపణ ఆయన చేస్తూ వస్తున్నారు అలానే ఆయన మీద ఉన్న మేజర్ ఆరోపణ ఏంటి అవినీతి పరుడు అనే ఈ రెండు విషయాల మీద ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా కాన్సన్ట్రేట్ చేసుకుని ముందరకు వెళ్తున్నారు యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వన్ థింగ్ ఏంటి అంటే ఆఫ్టర్ 9 ఇయర్స్ లాంగ్ ఫైట్ తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత ఈ హెస్ కమ్ బ్యాక్ అని కూడా అన్నాను కమ్ టు పవర్ నా ఆయన ఉద్దేశం ఏంటి ఆయనకి వాట్ ఈస్ హిస్ మేజర్ యూనో విజన్ బిఫోర్ హిమ్ ఏంటి అని అంటే ఈ పవర్ని 5 ఏళ్ల పాటు కాపాడుకోవడం కాదు 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పవర్లోకి రాగలగాలి ఈ 5 ఏళ్ల పాటు కాపాడుకోవడం బికాజ్ ఈ ఆల్సో న్యూ దట్ సమ్ ఆర్ ది అదర్ వే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతైతే ఉందో వీటన్నిటి మూలాన ఈసారి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది బట్ వాట్ అబౌట్ 2024 or 2023 వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు పవర్ సో అలాంటివన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఆల్ ది మేజర్ స్టెప్స్ హిస్ డూయింగ్ ఇనీషియల్గా ఇప్పుడు ఓకే సరే ఇవి 5 ఏళ్ల వరకు కొనసాగుతాయా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ బట్ ఇమీడియట్గా అయితే కొన్ని యూనో రెవల్యూషనరీ మెజర్స్ అయితే ఆయన తీసుకుంటున్నారు రెవల్యూషనరీ డెసిషన్స్ అయితే ఆయన తీసుకుంటున్నారు సరే ఫిరాయింపుల మీద నేను ఒకటే మాట చెప్తానండి సార్ అన్నట్టుగా పవర్ గేమ్ అయిపోయింది రాజకీయాలు నేను మొన్న కూడా మన డిస్కషన్లో ఒకటే చెప్పాను ప్రజాస్వామ్యంలో ప్రజల్ని దూరం చేస్తున్నారు అది కేవలం రాజకీయాలుగానే మిగిలిపోయింది ఆ రాజకీయాల్లో ప్రజల ప్రమేయం లేకుండా కేవలం పార్టీలు నాయకులు వాళ్ళు వాళ్లే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళ స్వార్థం ప్రకారంగానో ఏదో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ వాళ్ళు పనిచేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నారు హౌ లాంగ్ విల్ ఇట్ కంటిన్యూ అండి ఎన్ని రోజులు ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే అల్టిమేట్ గా యూ హావ్ టు గో బ్యాక్ టు పీపుల్
సో ఈ గేమ్ లో ఖచ్చితంగా కూడా ప్రజలది ఏదో ఒక రోజున ఇవాళ వాళ్ళ విజయం లేకపోతుండొచ్చు, వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ ని కాలరాసి వీళ్ళు ఫిరాయింపులు చేసుకుంటుండొచ్చు, కానీ ఇన్ ద లాంగ్ రన్ ఖచ్చితంగా అది ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు కదా. సో డెఫినెట్ గా నైతికత అనేది వాళ్ళ రోజున చాలా ఆవశ్యకత, యునో దట్స్ ద మేజర్ క్రక్స్ అన్నమాట. పాలిటిక్స్ లో నైతికత అనేది చాలా నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోయింది. ఆ నీడ్ ఆఫ్ ది అవర్ని కనుక నిజంగా నిన్న యూనో అసెంబ్లీలో ఏదైతే జగన్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారో, నిజంగా దాన్ని అంతే నిబద్ధతతో కనుక ఆయన కనుక 5 ఏళ్ళు కాపాడుకోగలిగితే డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఒక కొత్త ఒరవడికి ఆయన సృష్టించిన వాళ్ళు అవుతాం. బట్ అగైన్ అక్కడే ఆయన ఒక మాట కూడా మాట్లాడారు, నేను తీసుకోను వస్తే కాదన్ను కానీ రాజీనామా చేసి రావాలి అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జరిగింది ఏంటి, దే డిడ్ నాట్ రిక్వైర్ పార్టీ సైడ్ నుంచి మీరు రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పాటుకి మీకు ఎవరి నుంచి సపోర్ట్ అవసరం లేదు. ప్రజలు చాలా క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు, ఇక్కడ తెలంగాణలో అయినా అక్కడ ఏపీలో అయినా సరే చాలా క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ని మీరు గౌరవించి మీకు ఎంతైతే నెంబర్ ఇచ్చారో అంతే నెంబర్ని మీరు మెయింటైన్ చేసుకోండి, దాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్కి పెంచుకోవడానికి ట్రై చేయండి మీ పనుల ద్వారా. అంతేగాని వస్తే కాదన్ను అని ఇందాక సార్ అన్నట్టుగా ఒకవేళ కనుక వాళ్ళు రాజీనామా చేసి వచ్చినా సరే అక్కడ మీరు ప్రజల మ్యాండేట్ ని అపహాస్యం చేస్తున్నట్టే కదా, చేస్తున్నట్టే కదా. సో ఇలాంటివన్నీ ఏం చేయకుండా లెట్ దెమ్ సిట్ ఇన్ ఆపోజిషన్ ఫర్ 5 ఇయర్స్, ఆపోజిషన్ లో ఉండి ప్రభుత్వం మెడలు వంచి పని చేసుకునేటువంటి ఒక వాళ్ళ పనులు చేయించుకునేటువంటి ఒక ఒక యూనో ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకోగలగాలి. ప్రజలకు ఎంత రాంగ్ మెసేజ్ వెళ్తోంది అని అంటే, ఎప్పుడైనా సరే అండి ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ఎనీవేస్ ఒక ప్రతిపక్షం ఉండాలి అక్కడ. వి ఆల్వేస్ వాంట్ అ కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్. కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఉంటే ఏమవుతుంది అంటే ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీయండి ఏవైతే వాట్ ఎవర్ ది యునో ప్రోగ్రామ్స్ దట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ పార్టీ కోసము వేటి కోసమైనా సరే వాళ్ళు చేస్తున్నప్పుడు అయ్యా బాబు నువ్వు చేసేది తప్పురా నాయన ప్రజలు దీన్ని ఆమోదించరు అని ప్రజా గొంతుకగా నిలబడడానికి ఉపయోగపడేది ఒక ఆపోజిషన్ ప్రతిపక్షం. దాన్ని గనక వీళ్ళు అపహాస్యం చేసి కేవలం ప్రతిపక్షం లేకుండా ఓన్లీ ఒకటే ఏకపక్షంగా వెళ్తే దాన్ని ప్రజాస్వామ్యం అనరు కదా, దాన్ని నియంతృత్వం అంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్లోకి మనల్ని మనం తీసుకెళ్ళకూడదు, పార్టీలు కూడా తీసుకెళ్ళకూడదు. ఇవాళ అధికార పక్షంలో ఉన్న పార్టీలు కూడా ఎప్పుడూ కూడా ప్రతిపక్షం ఉండకూడదు అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు వెళ్ళకూడదు. ప్రతిపక్షం ఉండకపోతే ఇవాళ వాళ్ళకి ఫర్ దట్ యునో ఇమీడియట్గా వాళ్ళకి ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది కానీ లాంగ్ రన్లో వాళ్ళ పార్టీ మనుగడకి అది చాలా డిజాస్ట్రస్ అవుతుంది. అంటే మేడం అట్లా అనుకున్నప్పుడు తెలంగాణలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ వ్యవహారం తెలంగాణలో నిజంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి మాటల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పైన కేసీఆర్ పైన కొంత ప్రెషర్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేడం? అంటే తెలంగాణలో ఫిరాయింపులు జరుగుతున్నాయి, వీళ్ళు రాజ్యాంగబద్ధమైన వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్సీలకు సంబంధించి అనంత వేటు పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు, సో కోర్టు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది, సో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి మేడం? యాక్చువల్గా తెలంగాణలో ఏదైతే జరుగుతుందండి అది అధికార పక్షం ఒక్కళ్ళే చేస్తున్నారని నేను అన్నాను. ఓకే, ఈవెన్ ప్రతిపక్షాల సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీది కూడా చాలా పెద్ద తప్పిదం ఉంది అందులో. నేను మొన్న కూడా మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీది ఎక్కడ తప్పిదం అంటే అక్కడ కూడా వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చూసుకున్నారు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే మీరు ఇప్పుడు ఆత్రం సక్కు గారు కానివ్వండి రేఖ కాంతారావు కానివ్వండి వీళ్ళు ఏమన్నారు, మేము టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతామని అన్నారు కదా. అన్న తర్వాత ఎంపీ క్యాండిడేట్స్ లిస్ట్ బయటకు వచ్చింది కాంగ్రెస్. ఆ రోజున ఒక కాంగ్రెస్ లీడర్షిప్లో ఉండి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వై హీ హ్యాడ్ టు కంటెస్ట్ ఫర్ ఎంపీ వెన్ హీ వాజ్ ఆల్రెడీ అన్ ఎమ్మెల్యే? సింపుల్ లాజిక్ అక్కడ, ఎందుకంటే మీ పార్టీ ఆల్రెడీ నష్టాల్లో నడుస్తుంది, మీ పార్టీ ఆల్రెడీ లాస్లో ఉంది. అలాంటప్పుడు మీరు దాన్ని యూనో దాన్ని మీరు ప్రాపర్గా ఒక చోట యు ఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ ఆల్ ది థింగ్స్ టుగెదర్ బట్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఆల్రెడీ విచ్ఛిన్నం అవుతున్నారు. వాళ్ళు అన్నదేంటి, రేఖ కాంతారావు కానీ ఆత్రం సక్కు కానీ ఆ రోజు నేను టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ పీపుల్ ఆఫ్ కమ్ అవుట్ హరిప్రియ కానీ మాకు నాయకత్వం ఏమి ఉంది, మా నాయకత్వం మీద మాకు భరోసా లేదు, కేసీఆర్ గారి వెంటే మేము వెళ్ళదలుచుకున్నాం మా నియోజకవర్గం, సరే దట్ ఈస్ స్టాండర్డ్ డైలాగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ వాళ్ళన్న చాలా యూనో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే
దిస్ పర్సన్ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారో ఆర్ అదర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ మీద మాకు నమ్మకం లేదు అనే మాట వాళ్ళు బహిర్గతపరిచారు. అలాంటప్పుడు లేదు లేదు, వీఆర్ ప్రాపర్లీ లీడింగ్ ది పార్టీ అని కార్యకర్తల వరకు కూడా మీరు ఎలాంటి మెసేజ్ ఎప్పుడు పాస్ చేయగలుగుతారు వెన్ యూ స్టిక్ ఆన్ టు యువర్ పొజిషన్స్. ఆయన అది చేయకుండా ఎంపీకి ఎందుకు ఆయన ట్రై చేసుకున్నారు, ఎందుకు గెలిచారు? ఇవాళ రోజున ఆల్రెడీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతున్నప్పుడు మీరు కూడా ఇవాళ రోజున యూ హ్యాడ్ రిజైన్డ్ కదా. మీరు నిజంగా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతతో ఉన్నటువంటి అధ్యక్షులైతే వాట్ వుడ్ యూ హ్యావ్ బీన్ డన్? ఎంపీకే రిజైన్ చేసే వాళ్ళేమో, ఎమ్మెల్యే మీరు కనుక మీరు ఒక్కళ్ళు రిజైన్ చేయకపోతే వాళ్ళకి ఆ 2/3 రాదు కదా. ఇవన్నీ సింపుల్ లాజిక్స్. నేను పార్టీలో లేనండి, నేను పార్టీకి కష్టపడలేదు, కానీ మీరు పార్టీకి కష్టపడ్డారు. మీకు పార్టీ ఎన్నో పదవులు ఇచ్చింది. ఒక పార్టీ అధ్యక్షుడి స్థాయిలో, రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో మీరు ఇవాళ ఉన్నారు. మీరు ఈ చిన్న లాజిక్స్ ఎలా మిస్ అయ్యారు అంటే బేసికల్గా ఇక్కడ ఏంటంటే సార్, ద బేసిక్ పాయింట్ ఇస్ నైతికత లేదు, స్వలాభం నాకేం ఒరుగుతోంది అంతే తప్ప ఇంకోట్లేదు. దాన్ని కొంచెం డిఫరెంట్గా వీళ్ళు పుట్అప్ చేస్తున్నారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే స్పీకర్ అనేవాళ్ళు వెదర్ లోక్సభ అవనీయండి, రాజ్యసభ అవనీయండి, ఇక్కడ అవనీయండి, ఎక్కడైనా సరే స్పీకర్ అనేవాళ్ళు, హూ ఇస్ ద స్పీకర్? హీస్ కన్సిడర్డ్ టు బి యునో అ న్యూట్రల్ పర్సన్. న్యూట్రల్ పర్సన్గా ఉండగలగాలని అధికార పక్షానికి ప్రతిపక్షానికి సరైన అవకాశాలు ఇస్తూ హౌస్ని సజావుగా సాగింపచేస్తూ ఏవైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి 1, 2, 3 వాట్ ఎవర్ ఆర్ ది కండిషన్స్ అన్నిటిని. ఇటీవల కాలంలో మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తే స్పీకర్ పాత్ర పైన చాలా అనుమానాలు మేడం. అంటే ఈ ఫిరాయింపులు అనే కాదు, స్పీకర్స్ చెప్పండి మీరు పార్టీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ పార్టీ ఎక్కడి నుంచి వస్తున్నారు? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అధికార పార్టీ. అధికార పార్టీ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దే సపోర్ట్ ది అధికార పార్టీ. నేనేమంటున్నాను కానీ ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమన్నా అంటే మాకు చట్టబద్ధత అంటారు. అండ్ దీస్ స్పీకర్స్, హూఎవర్ ఆర్ ది స్పీకర్స్, ఆనరబుల్ స్పీకర్స్, దే డు నాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కోర్ట్. ఇవాళ కోర్టుకి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ నిజంగా కోర్టులో ఏమన్నా వాళ్ళకి న్యాయం జరుగుతుందా అండి? ఎందుకంటే ఆ పర్వ్యూలో కిందకి వీళ్ళు రారు కదా. సో ద మేజర్ యునో ఓనర్స్ ఎవరి మీద ఉంది? ది లీడర్ ఆఫ్ ది హౌస్ అంటారు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఇస్ నాట్ సభానాయకుడి పైన ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా స్పీకర్ల మీద ఉంటుంది. వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థని, ప్రజాస్వామిక వ్యవస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ రోజున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీళ్ళ మీద ఉంది. ఇక మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ది షో. సార్ జయరామ్ గారు, సో నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు మీరు చూసుంటారు, అంటే నిన్న జగన్ గారి వ్యాఖ్యల్ని మీరు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇటీవల కాలంలో ఫిరాయింపులు ఎక్కడైనా దేశవ్యాప్తంగా శాసనసభ లోక్సభ రాజ్యసభ ఎక్కడ ఏ సభలో చూసినా ఈ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన అనేక సార్లు మనం చర్చిస్తూ ఉంటాం. సో ఒక కొత్త సాంప్రదాయమని మనం భావించాలా? నిజంగా 5 ఏళ్ల పాటు ఇది కొనసాగుతుందా? మరోవైపు ఇంకొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది, నేను డోర్ తెరిస్తే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా ఆ స్టేటస్ కూడా దక్కేది కాదు, కానీ నేను అట్లాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించను, అట్లాంటి నీతి మాలిన పనులు నేను చేయనంట ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అట్లాంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని రాజీనామా చేసి తీసుకుంటారన్నారు. కొత్త స్పీకర్ గారు రెండు విషయాలు గమనించాలి. నా తరపున జగన్ మాట్లాడాలి, చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఒకటి విజన్ కనిపిస్తుంటుంది. పొలిటికల్గా జరుగుతున్న ఈ అంత తతంగం జరుగుతున్న ఈ 9 సంవత్సరాల తతంగము, ఆ ప్రెజరైజ్ ఇంకొక వైపు కనిపిస్తుంది జగన్ మాట్లాడలేదు. తనని తాను ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే తనని అనేక సార్లు దొంగ అనే పబ్లిసిటీ, ఆ మాటనే తెలుగుదేశం పార్టీ విపరీతమైన పబ్లిసిటీ చేసింది. అవినీతి, డోర్ టు డోర్ కన్వైజ్ చేసింది. అవినీతి పడు. ఈ డోర్ టు డోర్ కన్వైజ్ లోపల ఇట్లానే నేను నిజంగా దొంగనే అవుతున్న క్రమం లోపల నేను కూడా నీలాగా లాక్కోదలుచుకుంటే నీ దగ్గర 0 ఉంటుంది. అవును, అంటే తన క్యారెక్టర్ని తను నేను అలాంటి మెంటాలిటీ కాదు, అసలు నీకు అనే అర్హతనే లేదు. ఒకవేళ ఉంటే అంటే చట్టసభల్లో వచ్చినప్పుడు చట్టసభల్లో ఉన్న వాళ్ళని చట్టం చూసుకుంటుంది. ఈ కేసులన్నీ చట్టం పరిధిలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు పరిధిలో కానీ మోడీ పరిధిలో కానీ లేవు. ఈవెన్ రాజకీయ అంశాలు ఎక్కడ ప్రేరేపించినా, ఎక్కడ కొంచెం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఇది చట్టం పరిధిలోనే ఉంటుంది. అంటే అనేక సార్లు పివి నరసింహారావు గారు మాట్లాడినట్టు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం తన పని చేసుకుంటుంది. ఇక చట్టం పని చేయడం కంటే తక్కువ చేసేసి చంద్రబాబు తన పని తను చేసుకుంటూ పోయిండు. చంద్రబాబు తన పని తను చేసుకున్న క్రమం లోపల ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే గవర్నెన్స్ ఉందో దాన్ని పట్టించుకోవడం మానేశాడు. తన టార్గెట్ అంతా జగన్ మాత్రమే. ఎమ్మెల్యేలు చేసే లూటీని కానీ, ఇసుక మాఫియాను కానీ, లేకపోతే దళితులపైన అత్యాచారాలు కానీ,
మన ప్రభాకర్ చేస్తున్న ఘోరాలు కానీ, ఇక్కడ చేస్తున్న మన కొడల శివప్రసాద్ చేస్తున్న కుటుంబం నేపథ్యం లోపల ఒక మాఫియాను కానీ ఇది ఏమి పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఓన్లీ ఒకటే, తన శత్రువు జగన్, జగన్ మాత్రమే టార్గెట్ చేసింది. కానీ ఇక్కడ చుట్టూ ఉన్న ఈ శత్రువులను పట్టించుకోలేదు. పార్టీకి చేస్తున్న అన్యాయాన్ని మన వ్యక్తులే ఉన్నారనే విషయాన్ని తను పట్టించుకోకపోయాడు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అనుకుంటే మాత్రం కంప్లీట్ లాగేసుకోగలను, కానీ నేను ఆ పని చేయను. ఆ పని చేయను అనుకుంటేనే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు, మీరంతా రిజైన్ చేసి రా అంటే నేను ఓపెన్ చేసి పెడతాను. మీరంతా రిజైన్ చేసి వస్తే నేను ఓపెన్ చేసి పెడతాను. ఓపెన్ చేసి పెట్టి ఏం చేస్తున్నాం, మేము గెలిపించుకుంటాం. ఇది అనకుండాల్సింది. ఒకవేళ వచ్చేవాడు ఎట్లాగో వస్తాడు, మళ్ళీ నువ్వు రిజైన్ చేసి రా, రిజైన్ చేసి మళ్ళీ వచ్చి డిస్క్ రా, ఇదంతా వేస్ట్ కదా. వచ్చేవాడిని మార్చలేవు, రానివాడిని తీసుకురాలేవు. వెంటనే మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే గౌరవనీయులు మన శ్రీకాకుళం నుంచి ఉన్న సభ్యుడే ఉంటున్నాడు, మా వాళ్ళకి ఎవరికి ఆ ఇంట్రెస్ట్ లేదో నువ్వు ప్రేరేపించొద్దు అంటే ఇలాంటి మాటలకు తావివ్వదు. జగన్ లోపల చాలా స్పష్టమైన అవగాహన ఉంది, చాలా స్పష్టంగా చేసుకోబోతున్నాడు. ఆ స్పష్టత చేసిన పోయిన ఎక్కడైతే ఆ కొంచెం ఆవేశం తగ్గించుకొని మనం మాట్లాడే మాటని ఇక చాలా కీలకమైనది. ఒక స్టేట్ బాస్ మనం మాట్లాడే ప్రతి మాట ఇక్కడ మ్యాండేట్గా నిలబడుతుంది. ఓకే, ప్రజలు నీకు ఎంత మ్యాండేట్ ఇచ్చాడో నువ్వు ప్రజలకు అంత రెస్పాన్సిబిలిటీగా నువ్వు మాట్లాడాలి. మాట్లాడుతున్న క్రమం లోపల ఈ మాట అనకపోతే ఇంకా ఔన్నత్యంగా ఉండదు. ఇప్పటి వరకు కొత్త తరహా చెప్పడంతో పాటు కొత్త తరహాలో మళ్ళీ వచ్చి డోర్ ఓపెన్ చేయడం అనేది పెద్ద కొత్త ఏం కాదు, అది మళ్ళీ పాత గెలుపు. అది తీసుకెళ్ళొద్దు. నువ్వు చెప్తున్నది అవుట్ రైట్ అల్టిమేట్ ఇస్ ద గుడ్. ఓకే, అన్డౌటర్లీ నాకు ఎలాంటి డౌట్ లేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా. ఓకే, నెక్స్ట్ చంద్రబాబు విషయానికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ రైవల్రీ లోపల అనేక సమస్యల లోపల ఆయన చంద్రబాబు కూడా ఇప్పుడు కన్నా తను కొంచెం కళ్ళు తెరిచేసి వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారని గమనించకపోతే నేను ఎట్లా నా పార్టీని కొంచెం పెంపొందించుకోవాలి, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలనే దాన్ని మాట్లాడితే చాలా బాగుంటుంది. నిన్న కూడా నేను చాలాసేపు అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే మనకి కొత్త గవర్నమెంట్, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండడం వేరు, చంద్రబాబు జగన్ దగ్గర ప్రతిపక్షంలో ఉండడం వేరు. ఈ రెండింటిని వేరే చూడాలి. అదే ఇంకెవరో ఉంటే చంద్రబాబు పెద్ద ప్రాబ్లమే లేదు, బాధ లేదు, దాన్ని ఎంజాయ్ చేసేవాడు. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే ఎంజాయ్ చేసేవాడు. కానీ జగన్ ఉండడం వల్ల అది మింగుడు పట్టడం లేదు ఆయన. అది ఎక్కడ కూడా దానికి అంటే వీళ్ళు ఏం తప్పు చేస్తారు, ఆ గ్లాసెస్ తీసి పెడితే మా గవర్నమెంట్లో గ్లాస్ ఇట్లేదు ఇటే ఉందని చెప్తాడు. అంటే ఇది కాదు అసలు చంద్రబాబు చేసిన పని. ఇవి మానేసేయండి. మీరు మీరు చేయాల్సింది, మీకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏదైతే అంటున్నారో ఈ 40 ఇయర్స్ లోపల కొత్తది ఇంకేమైనా ఉంటే చెప్పండి. రైట్, మొన్న ఒక మాట అని చెప్పారు శాసనసభ పక్ష నేతగా కొత్త వాళ్ళని తీసుకున్నారు, ఇంకా అనేకం ఉన్నాయి కదా అవి. ఇంకా మీరు మాట్లాడే క్రమం లోపల, మీరు మాట్లాడే చేసే లోపల చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, ప్రజలను ప్రేరేపించేసి, ప్రజల లోపల ఉన్న డిఫిషియన్సీని మీరు కవర్ చేయాల్సింది పోయి మీ లోపల డిఫిషియన్సీని మోర్ ఎక్స్పోజ్ చేయడం వల్ల వేస్ట్. ఓకే, ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని జగన్ నిన్న రెచ్చిపోయిండు అసలు అసెంబ్లీలో. ఎక్కడ కూడా తగిన దాఖలాలు లేవు. అంటే తను ఎప్పుడెప్పుడు అసెంబ్లీ పెట్టాలా, ఎప్పుడెప్పుడు చంద్రబాబుని పిలవాలా, ఎప్పుడెప్పుడు చంద్రబాబుని పిలిస్తే మాట్లాడుతున్నా నేను చూడాలా, ఆ చూసిన మాట్లాడిన కౌంటర్ ఇవ్వాలా. ఇదే తను ఎప్పుడు కూడా చంద్రబాబు మాట్లాడుతూనే మాట్లాడుతుంది. ఎవరిని పిలవాల్సిన అవసరం వన్ థింగ్ మేడం, ఎవరిని పిలవాల్సిన పని లేదు. ఇది ఆటోమేటిక్గా తను జరుగుతుండే పోతుంది. అంటే ఇవి తగ్గించుకోవాలి, ఈ రాగద్వేషాలన్నింటినీ తగ్గించుకొని మనము ఉందాగా ప్రవర్తిస్తే, ప్రజల పక్షాన నిలిస్తే జగను ఇప్పుడు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ కాదు అనే విషయాన్ని నాకైతే పర్ఫెక్ట్ తెలుసు. రైట్, ఓకే, జగన్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్. ఇప్పుడు జగన్ నువ్వు పోయినప్పుడు జగన్ లోపల ఏ మెరిట్స్ లేవు, పాలించిన ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మెరిట్స్ లేవు. ఈ మెరిట్స్ అన్నింటినీ ఏమి లేకున్నా కూడా ఈ ఆల్ ద థింగ్స్ అన్నీ వైఎస్ఆర్వి. వైఎస్ఆర్ ప్రతి ఇంట్లో ఉన్నాడని నమ్మితే వైద్యం పట్ల కానీ, ఆరోగ్యశ్రీ పట్ల కానీ, పథకాల పట్ల కానీ, 200 పెన్షన్ పట్ల కానీ, ఇవన్నింటి లోపల వైఎస్ఆర్ ప్రతి ఇంటింటికి రీచ్ అయ్యాడు. వైఎస్ఆర్ కొడుకు వస్తే ఆ పథకాలను ఇంకెంత బాగా చేస్తారో అనే దాన్ని వీళ్ళు ప్రజలు చూశారు. వైఎస్ఆర్గా చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ చనిపోతూ ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే ఈ ప్రజలందరినీ ప్రేమను జగన్కు హ్యాండ్ ఓవర్ చేశాడు. జగన్ ఆ ప్రేమను తెచ్చుకోగలిగిండు తప్పితే తన ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే ఈ 5 ఏళ్ల పాలనని జగన్ ప్రభుత్వం, వచ్చేది నెక్స్ట్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అంటే మనం ఇటీవల కాలంలో జగన్ తీసుకున్న డిసిషన్స్ కావచ్చు, లేకపోతే నిన్న మాట్లాడిన తీరు కావచ్చు, నిజంగా కొంత అది వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అంటే కొంత అలవరుచుకున్నాడు, ఆ ప్రభావం ఆయన పైన ఉందని భావించవచ్చా? పరిపాలన కూడా అట్లా జరిగే అవకాశం ఉంది. ఏదైతే ప్రజలు మీరు అన్నట్టుగా ప్రజలు పూర్తి స్థాయిలో వైఎస్ను చూస్తున్నప్పుడు అట్లాంటి పరిపాలన చేసే అవకాశం కనిపిస్తుంది ఆయనలో. ఇప్పుడు వైఎస్ఆర్ ఆవభావాలకు ఎవరికి అక్కర్లేదండి. వైఎస్ఆర్కు ఉన్న ఏదైతే రెజల్యూషన్స్ తీసుకుంటాడో, ప్రజల పట్ల ఎలాంటి కన్సెంట్ ఉందని ప్రజలు నమ్ముతున్నారో, ఆ కన్సెంట్ని ఇంకొంచెం నువ్వు పెంపొందించగలిగి ఉండాలి. రైట్, అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ బేసికలీ ఒక డాక్టర్, ఆయన వెరీ గుడ్ ప్రాక్టీషనర్గా పనిచేశాడు, ప్రాక్టీషనర్గా ప్రూవ్ అయ్యాడు,
ఆ నుంచి ప్రజల పక్షాన వచ్చాడు, ప్రజల పక్షాన చేశాడు, అనేక అంశాల లోపల అనేక ఇబ్బందులు కూడా పడ్డాడు. ఈవెన్ ఏ సేవా లెవెల్కి వెళ్ళిందంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో జరిగిన మత ఘర్షణలో కూడా ఈయన కీలకమని ప్రతి ఒక్కరు తిట్టిన దాఖలాలు కూడా తను ఫేక్ చేసుకున్నాడు. ఈయన ఎన్ని చేశాడు, కాకపోతే ఆయన కూడా అన్ని ఫేస్ చేశాడు. ఈ ఫేస్ చేసిన క్రమం లోపల ఆయన పార్టీని వీడలేదు, పార్టీలోనే ఉండేసి పార్టీని మమేకం చేసి పార్టీ సభ్యులను ఒకటిగా చేసి మళ్ళీ పార్టీని తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోగలిగాడు. కానీ జగన్ విషయంలో సపరేట్. జగను మీరు 19 ఒకవేళ 37 మధ్యలో కనుక చూస్తే కాంగ్రెస్కు ఎదురొడిన ఒకే ఒక పర్సన్ సుభాష్ చంద్రబోస్ గతంలో, రైట్ ఓకే. ఆ నేపథ్యం లోపల గాంధీ కానీ కాంగ్రెస్ కానీ అవుట్ రేట్ గా తల్లొడ్డిన పర్సన్. ఆ తర్వాత కాంగ్రెస్ కు ఇక దశ నిర్దేశించి తప్పితే కాంగ్రెస్ కు ఎక్కడ ఆ పెద్ద వ్యతిరేకత లేదు, కాంగ్రెస్ ఎక్కడ అంత పెద్ద కొడుకు టార్గెట్ చేయలేదు. నెక్స్ట్ వస్తే జగన్. అంటే ఇక్కడ చరిత్ర లోపల నువ్వు ఒకటి మిగిలినవు కాబట్టి ఆ చరిత్రని పాజిటివ్గా ఫార్వర్డ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే ఈ మన పర్సనల్ యాటిట్యూడ్ని పక్కన పెట్టేసి, పొలిటికల్ యాటిట్యూడ్ని పక్కన పెట్టేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయగలిగితే చాలా బాగుంటుంది అని నా సజెషన్. జోష్న గారు, సో మరి మాట్లాడదాం. బేసికల్గా సార్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తూ, ఒకటి ఫైనల్గా వీళ్ళు అంటే 5 ఏళ్ల నుంచి ఏదైతే ఏపీ అసెంబ్లీలో చూసామో, ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ అగైన్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ దెన్ దేర్ ఇస్ నో పాయింట్ గెటింగ్ జగన్ ఆల్సో. ఒకటి వైఎస్ఆర్కి జగన్కి డిఫరెన్స్ ఉందా అంటే డెఫినెట్గా హీ వాజ్ డిఫరెంట్ అండ్ ఆయన ఒక లెజెండరీ స్టైల్లో ఉన్న వ్యక్తి. డెఫినెట్గా జగన్ ఏం చేశాడు చేయలేదు అనేది అసలు నిజంగా కూడా వైఎస్ఆర్ పోయేంత వరకు ఆయన కాన్స్టిట్యున్సీకి తప్పించి ఎవరికి జగన్ కూడా తెలియదు. నాట్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డి నాట్ ఈవెన్ నో. ఇన్ఫ్యాక్ట్ తెలిసిన కొద్దిపాటి మందికి కూడా ఆయన నెగిటివ్ షేడ్స్ తెలిసాడు కానీ ఏం పాజిటివ్ షేడ్స్లో తెలిసిన దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఒక నినాదంతో ఈయన వచ్చాడు. వైఎస్ఆర్ అని అంటే ఒక నేను చెప్పాను కదా ఒక లెజెండరీ స్థాయి ఉంది. ఆ స్థాయిని మీరు కంపీట్ చేయగలగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ దట్ యూ క్యాన్ డూ ఇట్ అనే యాక్సెప్టెన్స్ అనే ప్రజలకు రావాలి. ఇవాళ కేవలం వైఎస్ఆర్ కొడుకుగా మాత్రమే మీకు ఆ ఫాలోయింగ్ వస్తుంది తప్పించి నాట్ యాజ్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఇందాక అదే అన్నాను, 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే ఇవాళ జగన్ మార్క్ రావాలి. జగన్ మార్క్ రావాలి అంటే సమ్ రెవల్యూషనరీ థింగ్స్ హీ హ్యాస్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్తో ఫైట్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం కాదన్నా కూడా చాలా రెవల్యూషనరీ ఐడియాస్ తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి మనిషి వైఎస్ఆర్. కానీ ఈయన బయటకు వచ్చాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్ నౌ. అండ్ ఇప్పుడు క్లియర్ మ్యాండేట్ ప్రజల నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందండి? ప్రతిపక్ష స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడు నోరెత్తితే నువ్వు అవినీతి పరుడివి, నువ్వు 100 కోట్లు తిన్నావో ఎంతో తిన్నావో అని చెప్పి ఒక మాట వచ్చింది. వాట్ ఎవర్ వర్ ది ఇష్యూస్ నెవర్ వాజ్ హీ అలౌడ్ టు స్పీక్. వాళ్ళు అక్కడ మాట్లాడకుండా వీళ్ళు 24 గంటలు బయటకు వచ్చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, ఇదే గనక మళ్ళీ 5 ఏళ్ల పాటు కంటిన్యూ అయితే చంద్రబాబుకి జగన్కి తేడా ఉండదు. ఓకే, మీరు ఆ డిఫరెన్స్ తీసుకురావాలి. వాళ్ళ రోజున తీసుకురాకపోతే పీపుల్ విల్ రిజెక్ట్ యూ అగైన్. వాళ్ళు చంద్రబాబు నాయుడు అంతటి అడ్మినిస్ట్రేటర్ని రిజెక్ట్ చేయగలిగినప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేయలేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఇందాక సార్ అన్నట్టుగా ఆయన ఓన్లీ కాన్సన్ట్రేషన్ వాజ్ అబ్సల్యూట్లీ పర్సనల్ వెండటా తీసుకున్నాడు అంతే జగన్ మీద 5 ఏళ్ల పాటు. లేకపోతే చంద్రబాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్ కనుక, చంద్రబాబు మార్క్ రాజకీయం కనుక ఆయన చేస్తుంటే డెఫినెట్గా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ ఆర్ రిజల్ట్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఆయన అలా చేయకుండా హీ గాట్ క్యారీడ్ అవే విత్ హిస్ ఇమోషన్స్, హీ గాట్ క్యారీడ్ అవే విత్ హిస్ పర్సనల్ రైవలరీ వాట్ యు కాల్. ఆ పర్సనల్ రైవలరీలో ఇవాళ రోజున పార్టీ కూడా ఒక రకంగా నష్టపోయింది. ఆయన కళ్ళు మూసుకుపోయి హీ జస్ట్ వెంట్ బిహైండ్ జగన్ అంతే. ఇంకొక కాన్సెప్ట్ లేకుండా ప్రజల సంక్షేమం ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఓన్లీ ఈ మనిషిని రేపు పొద్దున అధికారంలోకి రాకుండా నేను ఏం చెయ్యాలి, సింపుల్ గా చెప్తే ఒక్కటే చేశారు. ఆ పర్సనల్ టార్గెట్స్ మీరు చేసినంత కాలం మీ విజయం అనేది చాలా షార్ట్ లివ్డ్ గా ఉంటుంది. అందుకే 2014లో గెలిచినా మీరు 2019కి వచ్చినప్పుడు మీరు చాలా యునో యు హావ్ బీన్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అందుకనే వాట్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ నౌ ఇస్ అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఖచ్చితంగా చాలా ఎక్కువ సంయమనం పాటించాలి, చాలా ఎక్కువ సంయమనం పాటించాలి. ఎందుకంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు హింస జరిగింది, 2019లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హింస జరిగితే టీడీపీకి వైఎస్ఆర్ సిపికి డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు కో అనగానే మీరు దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి మేము కొట్లాడతామని అంటే దేర్ ఇస్ నో యూస్. సంయమనం చాలా ఎక్కువ పాటించాలి, ఎందుకంటే ప్రతిపక్ష
హోదాలో ఉన్నటువంటి పార్టీకి కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి కానివ్వండి, చాలా హై లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఇవాళ రోజున ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా ఇందాక సార్ అన్నట్టుగా ప్రతిపక్ష నాయకుడిగా వేరే ఎవరి ముందర అయితే ఓకే, జగన్ ముందర ప్రతిపక్ష నాయకుడిగా నేను కూర్చోవాలి అనేటువంటి ఏదైతే ఒక ఆ థాట్ ఇంకా ఆయనకు సింక్ కాదండి అంత తొందరగా. ఆ థాట్ సింక్ కానంత కాలం దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, లాట్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ ద హౌస్ ఆల్సో, నెగిటివిటీ ఇన్ ది స్టేట్ ఆల్సో. దాన్ని 24 గంటలు బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని తగ్గుముఖం పట్టించుకుంటూ ప్రజా సంక్షేమం కోసం ఈయన పోరాడగలరు. రైట్ శర్మ గారు, నిన్న అంటే జగన్ మాట్లాడుతూ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలని చెప్తూనే పార్టీకి సంబంధం అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్న ఒక పొలిటికల్ కామెంట్, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒక రకంగా టీడీపీని ఒక భయపెట్టడం కావచ్చు, టీడీపీ పార్టీలో కొంత ఇంటర్నల్గా కొంత గందరగోళాన్ని సృష్టించే క్రమంలో వ్యాఖ్యలు చేశాడని భావించాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే పార్టీలో కొంత ఒక అభద్రతా భావాన్ని టీడీపీలో క్రియేట్ చేయడంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు నిన్న ఏపీ అసెంబ్లీ చూస్తే చంద్రబాబు వర్సెస్ జగన్, యాక్చువల్లీ వాళ్ళిద్దరూ నిజానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాలి, పొలిటికల్ రైవలరీస్, కానీ వాళ్ళు రాజకీయ శత్రువులుగా మారిపోయినారు. గత 2014 నుంచి కూడా రాజకీయ శత్రువులుగా మారారు. సో యాజ్ ఫార్ యాజ్ జగన్ ఇష్యూ ఈజ్ కన్సర్న్, ఈజ్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎ సీఎం. అది చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే అది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ ఏంటంటే ఒక పార్టీ అధినేతగా ఈజ్ ఎ పొలిటికల్, హీ షుడ్ బి ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, రాజకీయ వ్యూహకర్తగా కూడా ఉండాలి. నిన్న అసెంబ్లీలో ఆయన ఒకవైపు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూనేమో ఆదర్శవంతమైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని మేము ఎవరిని తీసుకోము, అంతవరకు ఓకే, కానీ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏంటి, ఒకవేళ తీసుకున్నా మేము రాజీనామా చేసి రమ్మంటాము. అంటే నిన్నగాక మొన్న ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఓకే ఇటువైపు 90% రావచ్చు ఎమ్మెల్యేలు, ఇటువైపు 10% రావచ్చు, కానీ వచ్చిన వాళ్ళలో కూడా రాజీనామా చేసి వస్తే అది మళ్ళీ చట్టబద్ధం అవుతుందా? అంటే ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుతున్నదేమో ఐడియల్ పాలిటిక్స్, వాళ్ళు మాట్లాడుతున్నదేమో చట్టం అనే గొడుగు కింద నిలబడి మాట్లాడుతున్నారు ఏమి. సో ఈ రెండుకి అసలు ఏమాత్రం పసగదు. అంటే రాజీనామా చేసి వస్తే అది చట్టబద్ధమైనట్ట, ఈ రాజీనామా చేసి వెళ్ళిన ఎమ్మెల్యేలు ప్రజల తీర్పుని ఖాతరు చేసినట్ట కాదా అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆయన అసెంబ్లీలో చెప్పిందేమో ఐదారుగురు టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే టచ్లో ఉంటే వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చేస్తారు. ఆ వస్తున్న రాదలుచుకున్న వాళ్ళు వీళ్ళు వాలంటరీగా అటువైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు చంద్రబాబు మీద రాజకీయ కక్ష తీర్చుకోవటం కోసం వీళ్ళు బలవంతం చేస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఒత్తిడి చేస్తున్నారా అనేది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే గత 5 ఏళ్లలో జగన్ పార్టీకి అసెంబ్లీలో కానీ బయట కానీ జరిగిన పరాభవాలు ఏమండి, వాటికి తప్పనిసరిగా జగన్ పార్టీ రాజకీయ కక్ష తీర్చుకునే, ప్రతీకారం తీర్చుకునే ఎజెండాతో మాత్రం ఉన్నది అని చెప్పి నిన్నటి అసెంబ్లీ 3-4 గంటలు మనం వీక్షిస్తే స్పష్టంగా తెలుస్తున్నది. దీన్ని బట్టి జగన్ లెజిస్లేచర్ పార్టీ అసెంబ్లీలో గత 2014 నుంచి 2019 మధ్య 2-3 ఏళ్లలోనే బయటికి వెళ్ళిన పార్టీ నుంచి టోటల్గా వాళ్ళు బాయ్కాట్ చేశారు కదా, అంటే అసెంబ్లీలో కాలు పెట్టలా. మళ్ళీ సేమ్ తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి పరిస్థితి గత 2-3 ఏళ్ల లోపలే వచ్చే అవకాశం అయితే ఉన్నది. కేవలం పొలిటికల్ వెండెట్టాతో ఏపీ రాజకీయాలు మళ్ళీ ఈ 5 ఏళ్లు కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న ఈవినింగ్ కూడా నిన్న అసెంబ్లీ తర్వాత ఈవినింగ్ టీవీ డిస్కషన్స్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ నాతోనే 2 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మొత్తం మీద 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మాతో మా వాళ్ళతో, ఇంకా 2 ఎమ్మెల్సీలు ఉన్నారని చెప్పాడు. అంటే 8 మంది ఎమ్మెల్యేలు ప్లస్ వాళ్ళలో 2 ఈయనతో టచ్లో ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆల్మోస్ట్ 8 అంటే ఇంకా స్టేటసే ఉండదు. సో వాళ్ళది వాళ్ళ ఇమ్మీడియట్ టార్గెట్ అదే, వాళ్ళు కాకపోతే రేపైనా అయితే వీళ్ళు వాలంటరీగా వస్తున్నారు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అవుతుంది. బట్ తెరచాటున తెలంగాణలో జరుగుతున్నట్టుగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట, లేకపోతే భయపెడుతున్నట్ట, ఏదన్నా కానివ్వండి మొత్తానికి పొలిటికల్ వెంట రాజకీయ కక్ష, రాజకీయ ప్రతీకారం అనేది ఏపీలో నడుస్తున్నది. సార్ ఇక్కడ అంటే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానంగా ఈ పొలిటికల్ కామెంట్ అనేది అంటే వాళ్ళు అంటే కొంత టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది పార్టీలో, రేపు భవిష్యత్తు ఉండదనే ఒక ఏదైతే నిన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ లేకపోతే
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవిష్యత్తు టీడీపీకి లేదు కాబట్టి మా వైపు చూస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో, సో అంటే కొంత ఇంటర్నల్గా టీడీపీ పార్టీలో గందరగోళాన్ని సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలుగా మనం చూడాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? తప్పనిసరిగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా ఘోర పరాజయం సంఖ్యాపరంగా చూస్తే, చట్టసభలో సంఖ్యాపరంగా చూస్తే ఘోర పరాజయం చెందింది కాబట్టి కొంత డీమోరలైజ్ అయ్యి ఉంటుంది. డెఫినెట్గా అది ఉంటుంది కొంతకాలం పాటు. ఈ నేపథ్యంలో దాన్ని సైకలాజికల్ వార్ గేమ్ కనుక అప్లై చేస్తే కొంతలో కొంత మనం చంద్రబాబు నాయుడిని మరింత ఇరకాటంలో పెట్టవచ్చు అనే ఒక వ్యూహం కూడా ఇందులో ఉండొచ్చు. బట్ అదే సందర్భంలో ఏంటంటే గతంలో వాళ్ళకి ఏ పరాభవాలు అయితే జరిగినాయో వాటిని మళ్ళీ రిపీట్ చేసి చంద్రబాబు నాయుడు మీద ప్రతీకారం తీర్చుకునే వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. జోష్న గారు, ఈ పొలిటికల్ కామెంట్, జగన్ చేసినటువంటి పొలిటికల్ కామెంట్ను ఎట్లా విశ్లేషిస్తారు మీరు, ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీని కొంత ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నమా, లేకపోతే వాళ్ళ పార్టీలో కొంత అలజడి సృష్టించేందుకు చేసే ప్రయత్నంగా మనం చూడాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా ఎస్. ఇందాక సార్ చెప్పినట్టుగా డెఫినెట్గా ఎస్. 5 ఏళ్ల పాటు ఆయన ఏ రకంగా టార్చర్ పెట్టాలో టార్చర్ పెట్టారు వీళ్ళు. అంటే ఒక రకంగా అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా చేశారు కదా ఆయన. అంటే అది దట్ కుడ్ బి హ్యావ్ బీన్ బికాస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ బికాస్ ఆఫ్ ది టీడీపీ. బట్ దెర్ హ్యాస్ బీన్ 5 ఇయర్స్ వేర్ హీ హెస్ నాట్ స్పోకన్ అ వర్డ్ ఇన్ ది అసెంబ్లీ, నాట్ మచ్. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు ఒక ఈగో గేమ్ నడుస్తుంది. నేను ఎందుకు వదిలిపెడతాను, ఈగో గేమ్ నడుస్తుంది. ఆ ఈగో గేమ్ నడిచినంత కాలం కూడా డెఫినెట్గా, అంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఇందాక సార్ చెప్పినట్టుగా రాజకీయ పరంగా ఆయన తీసుకునే డెసిషన్స్ వేరు యాజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హిస్ పార్టీ. బట్ అది కాకుండా అడ్మినిస్ట్రేటర్గా ఆయన ఏం తీసుకోవాలి అనే వాటి మీద కూడా ఆయన క్లారిటీ ఉండాలి. ఇక్కడ తెలంగాణలో ఒకసారి పోస్ట్ 2014 రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇటన్నీ అసెంబ్లీలో నుంచొని మాది ఇంకా ఉద్యమ పార్టీ కాదు, మాది రాజకీయ పార్టీ, ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు. ఇవాళ ఒక రకంగా ఆయన మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తాడు. ఎందుకనంటే డెఫినెట్గా మన ప్రత్యర్థి ఎవరు అనే దాని మీదనే మన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. సో మన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎప్పటికప్పుడు భూస్థాపితం చేసుకుంటూ ముందరికి వెళ్దామని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది. అందులో కొత్త ఏం లేదు, అందులో దిట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్లూ. కానీ ఈ మీలీలో నైతికతని పోగొట్టుకోకుండా జగన్ చేస్తే బాగుంటుంది. బట్ వీ డోంట్ నో, 5 ఇయర్స్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ డెఫినెట్గా నిన్న ఆయన ఏదైతే మాటలు మాట్లాడారో ఇట్ ఈస్ హింటింగ్ టువర్డ్స్ దాట్. అండ్ హింటింగ్ అనే కాదండి, డే వన్ నుంచి కూడా మీరు చూడండి ఆయన ఏదైతే యూనో వాట్ ఎవర్ ది స్కీమ్స్ హీ ఈస్ కమింగ్ అప్, ఒక రోజులో ఒక స్కీమో రెండు స్కీమ్ల గురించి మాట్లాడితే మూడోది ఖచ్చితంగా ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. టీడీపీ ఎక్స్ మినిస్టర్ని టార్గెట్ చేశారు, టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నాడు. వాట్ ఎవర్, ఎవరైతే ఇదివరకు 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నారో, ఎవరైతే టీడీపీకి అనుకూలంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో పనులు చేసుకున్నారో వాళ్ళందరినీ ఒక రకంగా మైల్డ్ టార్గెట్గా అయినా ఆయన చేసుకుంటూ, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన వెళ్తున్నాడు. ఆయన రాజకీయ స్ట్రాటజీ దట్ ఈస్ టు మెయింటైన్ హిజ్ పొజిషన్ ఈవెన్ ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 ఏళ్ల పాటు ఆయనకి ఇబ్బంది ఉండకపోతుండొచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? ఆ రోజునైతే నాకు రాజకీయ ప్రత్యర్థులు ఉండాలని నేను కోరుకోను కదా. సో ఆ మీలీలో ఖచ్చితంగా హీఈస్ టేకింగ్ యూనో దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ డెసిషన్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్. కానీ ఇందాక సార్ గారు అన్నట్టు కొంచెం సమయం, నేను అదే అంటాను, కొంచెం సంయమనం పాటించి చెయ్యండి. ఎవరైనా చేస్తారు, ఏ ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ ఏం కొత్తగా చేయట్లేదు, జగన్ ఏం కొత్తగా చేయట్లేదు, ఎవరైనా సరే చేస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దే హ్యావ్ దట్ థింగ్ దట్ అవతల వాళ్ళని మనం 24 గంటలు టార్గెట్గా పెట్టుకొని ముందరికి వెళ్తాం. బట్ దాన్ని అంత బహిర్గత పరుస్తూ మీరు వెళ్తే వేరే వాళ్ళకి మీకు తేడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ కాన్సన్ట్రేషన్, మీ ఫస్ట్ యూనో దేని మీద ఉండాలి అంటే ప్రజా సంక్షేమం మీద ఉండాలి. మీరు చేస్తున్నారు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, వాటిని ఏ రకంగా ఆయన కొన్ని రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అట్లీస్ట్ హీస్ సీమింగ్ టు బీ కమిటెడ్ ఆన్ దట్ ఫ్రంట్. నిజంగా ఐ అప్రిషియేట్ బీయింగ్ అ తెలంగాణ ఐట్, ఐ అప్రిషియేట్ సర్టన్ డెసిషన్స్ దట్ జగన్ హస్ టేకెన్ ఇన్ ద ఫస్ట్ 10 డేస్ ఇట్సెల్ఫ్. ఇంత ఉద్యమం పేరు పెట్టుకొని, ఇన్నేళ్ళు ఉద్యమం చేసుకొని, ఇంత నెత్తినోరు బాదుకొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇవాల్టి వరకు కూడా సాధ్యం కానివన్నీ కూడా ఆయన ఫస్ట్ 10 డేస్లో హీ హాజ్ అనౌన్స్డ్ దట్ హీ హాజ్ అనౌన్స్డ్. అలాంటి ఒక స్టేజ్లో ఆయన అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఎవ్రీబడి ఈస్ ప్రైజింగ్ జగన్ టుడే. ఎవ్రీబడి, ఈవెన్ ఇంటలెక్చువల్స్ కూడా హూ హ్యాడ్ ఎ సివియర్ వెరీ యూనో క్రిస్టల్ క్లియర్ డౌట్స్ ఉండే, ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, చంద్రబాబును ఢీ కొట్టగలుగుతాడా అనేటువంటి ఒక డౌట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆయన చాలా క్లియర్గా ఆయన మార్క్ రాజకీయంతో పాటు ఆయన మార్క్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ చేస్తున్నాడు. దాన్ని ఇట్లనే కంటిన్యూ చేసుకుని ముందరికి వెళ్తే
ప్రజ ఆమోదం వచ్చేస్తుంది, రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళంత వాళ్లే మట్టికలుసుకుపోతారు. రైట్. జయరామ్ గారు, సో ఈ పొలిటికల్ కామెంట్ మీరు ఎట్లా ఇస్తారు? దీంట్లో మనం ఇప్పుడు చూడాల్సింది, జగన్ చేయాల్సిన పని ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే క్లియర్ మ్యాండేట్ ఉంది. పొలిటికల్ మ్యాండేట్ చేసిన మీ గురువు మా సీఎం ఏం చేస్తున్నాడు, ఎలాంటి క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఫర్ అది చూడండి, ఈజ్ ఇన్ టుడే కేసీఆర్ కంప్లీట్ క్రైసిస్. ఆ క్రైసిస్లో ఉండి బతకడానికి చావడానికి మధ్యలో ఉన్న కేసీఆర్ ప్రజలకు ఏం చెప్పాలో కూడా అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్న ఈ రాజకీయ గురువు ఈరోజు ఆయనను మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆయన అబ్జర్వ్ చేసి మీరు పొలిటికల్ పార్టీస్ జోలికి వెళ్ళకండి, ప్రజలు మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, మీరు రాజకీయాలు చేయకండి, రాజకీయాలు మీరు 5 ఏళ్ల తర్వాత చేయండి. ఇప్పుడు రాజకీయాలు ఎవరు చేయాలి? ఎవరైతే రాజకీయ మీ ప్రత్యర్థులు వీక్గా ఉన్నారో వాళ్ళు రాజకీయం చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ నుంచి మీరు ప్రజలను దూరం చేయండి. ఎలా దూరం చేయాలి? మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అనౌన్స్మెంట్ వరకు తీసుకెళ్లిన మీరు ప్రజల నోటి వరకు అందించేదానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇంప్లిమెంటేషన్లో మీరు కీలక భాగాన్ని పెట్టాలి. ఒక సామెత ఉన్నట్టు రాజుగారు ఒక ఇది అప్పుడు ఐస్ క్రీమ్ ఉందో లేదో ఏదో సమ్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఫర్ దట్. ఏదో చేతికి ఇస్తే అది చివరి వరకు వెళ్ళే వరకు అది కరిగి నీళ్ళు అయిపోయినట్టుగా ఉన్నట్టుగా సంక్షేమ పథకాలు ఆ విధంగా చేయకండి. మన చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే, కేసీఆర్ గారు చేస్తున్నది అదే, చేస్తున్నది అదే, మనం చూస్తున్నది అదే. అది మీరు చేయకండి. ఎందుకంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఎక్కువ ఉంది, మీ విజన్ ఎక్కువగా ఉంది, మీ టార్గెట్ ఎక్కువగా ఉంది. జగన్ అనేవారు నాకు 5 ఏళ్ల పాలన కోసం పనిచేయటం లేదు, నా కళ్ళకి నేను కనిపించింది డాక్టర్ జయరామ్ చూస్తున్నది 25 ఏళ్ల పాలన కోసం టార్గెట్ చేస్తున్నప్పుడు ఈ మాటలు మానేయండి. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. మీ మానేయటం వల్ల మీరు ప్రజల పక్షాన నిలబండి. ప్రజలు పోరాడుతారు చంద్రబాబు నాయుడుతోని, బీజేపీతోని, ఏ పార్టీ మీ ప్రత్యర్థుల పార్టీలతోని, ప్రజలే కదా. మీరు కాదు కదా పోరాడేది, మీరేం పోరాడారు కనుక తిరగడమే కదా. ఇదే తిరగడం జరగండి. ఇప్పుడు ఎండల్లో వానల్లో భార్యా పిల్లల్ని మీ కష్టాతీతాన్ని మీ సుఖాన్ని మీ కన్నీళ్ళని అన్నీ దాచిపెట్టుకొని తిరిగారు కదా. ఇప్పుడు ప్రజల కోసం ఇప్పుడు తిరగాల్సిన పని లేదు, కూర్చొని చేయండి. మీరు చేస్తున్న ఏ ఇంప్లిమెంటేషన్ ఉందో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవి రెండు చాలా కీలకమైనది. నేను ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాన పుట్టిన నేను ఈరోజు ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా అయ్యాను. అంటే యూ కాంట్ ఇమాజిన్ సచ్ ఎ పర్సనాలిటీ. అక్కడ నేను ఏది క్లెయిమ్ చేయలేదు. అంటే మనకు మనం రాసినప్పుడు దాన్ని ఎవడు దూరం చేయలేడు. ఈరోజు వచ్చేసి మళ్ళీ నేను మళ్ళీ బై ప్రొఫెషన్లో వచ్చేసి మెడికల్ డాక్టర్ని ఈరోజు నన్ను నేను కాపాడుకోగలుగుతున్నాను, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను, మళ్ళీ వస్తున్నాను. అంటే మనకుండే వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకున్న క్రమం లోపల మిమ్మల్ని ఎవరూ కూర్చోలేరు. ఆ భయాలక్కర్లేదు, ఆందోళన అక్కర్లేదు. మీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న పని ఏదైతే ఉందో ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయటం, మీరు ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయకండి, మాట్లాడనివ్వకండి. ఇక్కడ మాట్లాడడానికి వైఎస్ జగన్ ఉన్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా, కన్సల్ట్ మినిస్ట్రీ ఉంది కదా. మళ్ళీ మిమ్మల్ని ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు ఉన్నట్టు మీరు వీక్ అవుతున్నట్టే, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు, మిమ్మల్ని వీక్ చేస్తున్నారు. ఇట్లా మాట్లాడి మాట్లాడి మాట్లాడే ప్రజలకు దూరం అయిపోయాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అంటే ఎమ్మెల్యేలు మాట్లాడి, ఎంపీలు మాట్లాడి, మినిస్టర్లు మాట్లాడి, సీఎం మాట్లాడేసరికి జగన్ మీద ఒక సానుభూతి ఏర్పడ్డది. నువ్వు చేయడం చేయకపోవడం తర్వాత విషయం, రేపు అదే సానుభూతిని చంద్రబాబు నాయుడుకి ఇవ్వద్దు. యాజ్ అ ఫ్రెండ్లీ అడ్వైస్. ఓకే, ఇస్తే మళ్ళీ నీ రాజకీయ జీవితం మళ్ళీ పతనం అవుతుంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ అభివృద్ధిలోకి వస్తాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధిలోకి వస్తే ప్రజలకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు పతనం అయితే నష్టం నీకు జరుగుతుందా ప్రజలకు జరుగుతుందా నువ్వు చేసుకోవాలి. ఒకవేళ నీకు నష్టం మాత్రమే జరుగుతుందంటే దానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్, లెట్ మీ ఫినిష్ ఫస్ట్, వన్ మోర్ వన్. నీకు మాత్రమే నష్టం జరుగుతుందంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుందంటే నువ్వు అలర్ట్ గా ఉండాలి. ఆయన ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. ప్రజలకు మాత్రమే నష్టం జరుగుతుందంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఎంత అలర్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనకు జరిగే మన సానుభూతి చూపించే వాళ్ళే, వాళ్ళ మాటలే మనకు శత్రు సైన్యంగా మారిపోతాయి. రైట్ రైట్. ఈ సానుభూతే మన సానుభూతి, మన మీద చూపించే సానుభూతి, మన చూసే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది మనకు శత్రు సైన్యం అవుతుంది. అది బుల్లెట్ అడిపోవట్లేదు, రివర్స్ వస్తుంది, అది మనకే తగులుతుంది. మళ్ళీ సేమ్, అరే చంద్రబాబు నాయుడు ఎప్పుడు బిహేవ్ చేయలేదు కదా, ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వాలి కదా. సచ్చిన పాముని చంపి 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 పోస్ట్ మార్టం చేసి మళ్ళీ అగేన్ ముక్కలు చేసి మళ్ళీ చంపే ఈ ప్రోగ్రామ్ వద్దు. ఓకే, చంద్రబాబు నాయుడు జీవితం అనేది జనాలు డిసైడ్ చేశారు. చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు రీఆర్గనైజ్ చేసుకోవాలి తను. మీకు ఆ పని లేదు, మీరు రీఆర్గనైజ్ చేయాల్సిన పడు, ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తే చాలు. రైట్ సార్, రైట్ రైట్. చూద్దాం భవిష్యత్తులో నిజంగా ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతాయి, ఆయన జగన్మోహన్ రెడ్డి ముందున్న సీఎం ముందున్నటువంటి టాస్క్ను ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా పొలిటికల్ కామెంట్స్ విషయంలో కొంత
కొంత దాన్ని పక్కన పెట్టేసి అంటే సంక్షేమం పట్ల దృష్టి సారించి ముందుకెళ్తే బాగుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తున్నాం 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.